జై వాసవి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు, అంతర్జాతీయ వార్తా విశేషాలు. తెనాలి బస్టాండ్లో రెండు అమ్మకు గౌరవ కేంద్రాల ఆవిష్కరణ. B204A జిల్లాలో అంతర్జాతీయ అధ్యక్షుడు త్రివేది వేణుగోపాల్ గుడ్ విల్ విజిట్, పలు సేవా కార్యక్రమాలు. వాసవి జిల్లాల సమాచారం. V108A జిల్లా కల్వకుర్తి వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ జాయింట్ సెక్రటరీ జూలూరి రమేష్ బాబు జన్మదిన వేడుకలు. V108A జిల్లా మహమూనగర్ వాసవి క్లబ్ల పరిధిలో RC అధికారిక పర్యటన. మా మిస్సెస్కి కాళ్ళ నొప్పులతో చాలా మట్టిని బాధపడుతుంది. నేను మోకాళ్ళ నొప్పులతో చాలా ఇబ్బంది పడుతున్నాను. ఇంతకుముందు నడిచేది కాదు, నేను కింద కాడ కూర్చునే వాడు కాదు. ఇప్పుడు వాళ్ళ కాళ్ళ మీద కాలు వేసుకుని నేను ఎలా కూర్చోగలుగుతున్నాను. చాలా హ్యాపీ అనిపించింది హోమియో కేర్ మందులు వాడటం వల్ల. ఇంటర్నేషనల్ అంతర్జాతీయ వార్తా విశేషాలు. తెనాలి బస్టాండ్లో రెండు అమ్మకు గౌరవం కేంద్రాల ఆవిష్కరణ. V204A జిల్లాలో అంతర్జాతీయ అధ్యక్షులు త్రివేది వేణుగోపాల్ గుడ్ విల్ విజిట్. మన అంతర్జాతీయ అధ్యక్షులు వాసవిన్ గోల్డెన్ స్టార్ కేసీఎఫ్ త్రివేది వేణుగోపాల్ August 22 ఆదివారం గుంటూరు జిల్లా తెనాలిలో రెండు అమ్మకు గౌరవం కేంద్రాలను ఆవిష్కరించారు. వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. V204A జిల్లాలో గుడ్ విల్ విజిట్లో భాగంగా అంతర్జాతీయ అధ్యక్షులు తెనాలి బస్టాండ్లో రెండు అమ్మకు గౌరవం క్యాబిన్లను జిల్లా గవర్నర్ వాసవిన్ కొల్లపూడి కళ్యాణితో కలిసి ప్రారంభించారు. May 2020 తాను అంతర్జాతీయ అధ్యక్షునిగా ప్రారంభించిన సేవా కార్యక్రమం అమ్మకు గౌరవం తొలి క్యాబిన్ను V204A జిల్లాలోనే ఆవిష్కరించానని ఆయన గుర్తు చేసుకున్నారు. ఇక్కడి నుంచి ప్రారంభమైన ఈ సేవా కార్యక్రమం 4 రాష్ట్రాల్లో వివిధ కేంద్రాలు నెలకొల్పుతూ మాతృమూర్తుల ఆత్మగౌరవాన్ని కాపాడుతుందని అంతర్జాతీయ అధ్యక్షులు అన్నారు. తెనాలి బస్టాండ్లో 20 ప్లాట్ఫాములు ఉండగా నిత్యం ప్రయాణికులతో కిటకిటలాడుతుంది. ఇక్కడి అవసరం దృష్ట్యా గుంటూరు వైపు బస్సులు వెళ్లే ప్లాట్ఫారంల వైపు ఒక క్యాబిన్, విజయవాడ వైపు బస్సులు వెళ్లే ప్లాట్ఫారంల వైపు మరొక అమ్మకు గౌరవం క్యాబిన్ను వాసవి క్లబ్ తెనాలి, వాసవి క్లబ్ కింగ్స్ తెనాలి ఏర్పాటు చేశాయి. ఒక్కొక్క క్యాబిన్ 45,000 వ్యయంతో ప్రయోజనకరంగా తీర్చిదిద్దారు. కాగా ఇంతర సేవా కార్యక్రమాలకు వాసవి క్లబ్ లండన్, వాసవి క్లబ్ కాలిఫోర్నియాలు కూడా సహాయం అందించాయి. తొలుత జంగారెడ్డిగూడెం నుంచి వస్తున్న అంతర్జాతీయ అధ్యక్షునికి తెనాలి శివార్లలోని నంది వెలుగు వద్ద గవర్నర్ కొల్లపూడి కళ్యాణి ఆధ్వర్యంలో వాసవిలు స్వాగతం పలికారు. అక్కడ ఉన్న దయానంద వృద్ధాశ్రమంలో వృద్ధుల సమక్షంలో జరిగిన గాయత్రి యజ్ఞంలో త్రివేది వేణుగోపాల్ గారు పాల్గొన్నారు. గోసేవ చేశారు. 80 వృద్ధులున్న ఈ ఆశ్రమానికి భోజనాలు చేసేందుకు లంచ్ స్టీల్ టేబుల్స్ను వితరణ చేశారు. ఆపై తెనాలి పట్టణంలో స్థానిక క్లబ్బులు ఏర్పాటు చేసిన వివిధ సేవా కార్యక్రమాల్లో అంతర్జాతీయ అధ్యక్షులు పాల్గొన్నారు. చుండూరు వారి సత్రంలో 80 నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఒక పేద కుటుంబానికి ఇనుప బీరువా ఇచ్చారు. May 70 నెలవారీ పింఛన్ల కింద నగదును అందజేశారు. చుండూరు వారి సత్రంలో స్థానికంగా ప్రసిద్ధి చెందిన వైకుంఠపురం శ్రీ వెంకటేశ్వర దేవాలయ వేద పండితులు అంతర్జాతీయ అధ్యక్షునికి వేదాశిష్యులు అందజేశారు. ఉపాధి
శబరి వృద్ధాశ్రమంలో స్థానిక వాసవి నేతలతో ఏర్పాటు చేసిన గెట్ టుగెదర్ కార్యక్రమంలో అంతర్జాతీయ అధ్యక్షుడు తిరుపతి వేణుగోపాల్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెనాలి టౌన్కు చెందిన వాసవి కొల్లా ధర్మకుమార్ వీసీఐ తిరుపతి భవనానికి 100,000 రూపాయల విరాళం చెక్కును అంతర్జాతీయ అధ్యక్షుడు తిరుపతి వేణుగోపాల్కు అందజేశారు. స్వాతంత్ర సమరయోధుల కుటుంబానికి చెందిన కొల్లా ధర్మకుమార్ విసిఐకి వివిధ కార్యక్రమాల నిమిత్తం విరాళాలు ఇవ్వడంలో ముందుంటారని అంతర్జాతీయ అధ్యక్షులు ప్రశంసించారు. గతంలో కొల్లా ధర్మకుమార్ విజయవాడ భవనానికి 3 లక్షలు ఇవ్వగా హైదరాబాద్ భవనానికి మరో 3 లక్షలు ప్రకటించారని గుర్తు చేశారు. కొల్లా ధర్మకుమార్ వంటి ఉదార స్వభావం గల దాతల వల్లనే విసిఐ సేవా కార్యక్రమాలు ఉజ్వలంగా సాగుతున్నాయని అంతర్జాతీయ అధ్యక్షులు అన్నారు. ఇదే కార్యక్రమంలో మరో దాత విసిఐ వైస్ ప్రెసిడెంట్ మాడా వెంకట సుబ్బారావు గారు కూడా తిరుపతి భవనానికి 50,000 విరాళం చెక్కును అంతర్జాతీయ అధ్యక్షులు తిరుపతి వేణుగోపాల్ గారికి అందజేశారు. అనంతరం అంతర్జాతీయ అధ్యక్షులు తిరుపతి వేణుగోపాల్ను గవర్నర్ కొల్లపూడి కళ్యాణి నేతృత్వంలో వాసవెన్లు ఘనంగా సన్మానించారు. గత 7.5 ఏళ్లుగా ఆయన చేస్తున్న సేవలను కొనియాడారు. అంతర్జాతీయ అధ్యక్షులు గుడ్ విల్ విడి సందర్భంగా 20 కేసెఫ్లు విరాళాలు చెక్కు రూపంలో అందజేశారు. తర్వాత మన ఇల్లు వృద్ధాశ్రమానికి చేరుకున్న అంతర్జాతీయ అధ్యక్షులు 25,000 విలువైన నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వీటిని వాసవి క్లబ్ కింగ్స్ తెనాలి సమకూర్చింది. మరో క్లబ్ వనితా గ్రేటర్ క్లబ్ వాసవియన్లు 15,000 వ్యయంతో సమకూర్చిన నిత్యావసర సరుకులు అంతర్జాతీయ అధ్యక్షుల చేతుల మీదుగా పంపిణీ చేయించారు. ₹5,000 నగదుని ఇప్పించారు. ఎంఆర్ఓ ఆఫీసుకు అవసరమైన సిమెంట్ బల్లలు అందజేశారు. వీటి వ్యయం ₹15,000. చివరగా అంతర్జాతీయ అధ్యక్షులు తిరుపతి వేణుగోపాల్ను వాసవియన్లు స్థానిక కోపల్లెలోని వికలాంగుల కాలనీకి తోడుకొని వెళ్లారు. ఆ కాలనీలో వికలాంగుల దుస్థితిని చూసి తిరుపతి వేణుగోపాల్ చెలించిపోయారు. ఇటువంటి చోటనే మనం సేవ చేస్తే నిజమైన సార్థకత అని ఆయన అన్నారు. అక్కడ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ₹15 ఇనుప మంచాలు ఏర్పాటు చేస్తామన్నారు. అక్కడున్న 17 సంవత్సరాల నిరుపేద యువతి కుటుంబ స్థితిని విని జిల్లా గవర్నర్ కొల్లపూడి కళ్యాణి ఆమెను తెనాలి క్లబ్స్ తరపున దత్తత తీసుకుంటానని ప్రకటించారు. ఈ పాప పేరు కామాక్షి. ఈ పాపని మేము వాసవి క్లబ్స్ అందరి తరపున, తెనాలి లోకల్ వాసవి క్లబ్స్ అందరి తరపున దత్తత తీసుకుంటున్నాం. తనకు అయ్యే ఖర్చు కానివ్వండి, రేపు మ్యారేజ్ కి కావాల్సిన మొత్తం మేమే చూసుకుంటామని అందరి ముందు ప్రామిస్ చేస్తున్నాం. తల్లి లేని ఆమెను వాసవి క్లబ్ తల్లిలా ఆదుకుంటుందన్నారు. ఆమె పెళ్లికి కావాల్సిన ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. అంతర్జాతీయ అధ్యక్షులు మాట్లాడుతూ తన హయాం ముగిసేలోపు ఆమె వివాహం జరిగితే 25,000 రూపాయలు సహాయం చేస్తామని వాసవిన్లు హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. అంతర్జాతీయ అధ్యక్షుని గుడ్ విల్ విజిట్లో జిల్లా గవర్నర్ కొల్లపూడి కళ్యాణితో పాటు సీనియర్ వాసవిన్ నాయకులు మాడా వెంకట సుబ్బారావు, తుమ్మల సాయి, ఆర్సీలు కూనాల సుమన్, సంగా శ్రీనివాసరావు, నాగభూషణం, జెడ్సీలు నగేష్, నంబూరి లక్ష్మి అలేఖ్య, చుండూరు వరలక్ష్మి, 5 క్లబ్లకు చెందిన పిఎస్టీలు పాల్గొన్నారు. పారంపర్యం జాడు కుంకుమ పరిశుద్ధమైన గోపురం శుభములు చేకూరు తరుణాలలో సంతృప్తిని వసగు గోపురం. పారంపర్యం పరిశుద్ధత గోపురం కుంకుమ మరియు పసుపు పొడి. వాసవి జిల్లాల సమాచారం. V108A జిల్లా కల్వకుర్తి వాసవి క్లబ్బుల ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ జాయింట్ సెక్రటరీ జూలూరి రమేష్ బాబు జన్మదిన వేడుకలు. అంతర్జాతీయ జాయింట్ సెక్రటరీ జూలూరు రమేష్ బాబు జన్మదినాన్ని పురస్కరించుకుని V108A జిల్లా వాసవి క్లబ్ కల్వకుర్తి వనితా కల్వకుర్తి సంయుక్త ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా DSP గిరిబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా క్లబ్ సభ్యులు జూలూరు రమేష్ బాబు DSP గిరిబాబుకు శాల్వ కప్పి సత్కరించారు.
రమేష్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా 25 మంది ప్రైవేట్ టీచర్లకు బియ్యం మరియు నిత్యావసరాలను పంపిణీ చేశారు. యలకుర్తి లలితమ్మ అనే మహిళకు జీవనోపాధి నిమిత్తం 10,000 ఆర్థిక సహాయం అందించారు. బాసరా ఐఐటి స్టేట్ ర్యాంకర్ కండే చరిత్రశ్రీకి 5,000 నగదు బహుమతిని అందజేశారు. కల్వకుర్తి వృద్ధాశ్రమంలో వృద్ధులకు దుస్తులు 1 క్వింటాల్ బియ్యాన్ని అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా వైస్ గవర్నర్ కల్వా హరికృష్ణ, మెంబర్షిప్ గ్రోత్ చైర్మన్ కలిమిచెర్ల రమేష్, అధ్యక్షులు జూలూరి సత్యనారాయణ, సెక్రటరీ చెగుళ్లపల్లి శ్రీధర్, కొండూరు కృష్ణయ్య, ఊరి రమేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. V108 జిల్లా మహబూబ్నగర్ వాసవి క్లబ్ల పరిధిలో ఆర్సీ అధికారిక పర్యటన. V108A జిల్లా వాసవి క్లబ్ మహబూబ్నగర్ వాసవి క్లబ్ వనితా మహబూబ్నగర్ పరిధిలో రీజియన్ చైర్మన్ చేపర్తి రవికుమార్ అధికారిక పర్యటన జరిపారు. ఈ సందర్భంగా బ్రాహ్మణవాడిలోని వాసవి కన్యకా పరమేశ్వర ఆలయంలో వాసవి క్లబ్ మహబూబ్నగర్ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ఇందుకు స్పాన్సర్లుగా సర్వీశెట్టి వీణా, శ్రీహరి వివరించారు. రామయ్య బౌలి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు. దేవరకద్ర మండల పాఠశాల ఉపాధ్యాయులకు కుర్చీలు వితరణ చేశారు. అనంతరం పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ మరియు వనిత వాసవి క్లబ్ సభ్యులు పాల్గొన్నారని పిఎస్టీలు తెలిపారు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేసాను కరూర్ వైశ్య బ్యాంక్ వాళ్ళ డిలైట్ యాప్ ద్వారా జస్ట్ 3 స్టెప్స్ లో. నాన్న, ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే ఎంతో తెలుసు కదా? ఓకే, నేను కరూర్ వైశ్య బ్యాంక్ డిలైట్ యాప్ యూస్ చేస్తూ ఉంటాను. దీని ద్వారా ఫండ్ ట్రాన్స్ఫర్, జ్యువెల్ లోన్, ఫిక్స్డ్ డిపాజిట్, డిమాట్ సర్వీసెస్ అన్ని ఈ యాప్ లోనే చేస్తూ ఉంటాను. అమ్మా, నాన్న నీ చూసావా? టెక్సావి అయిపోయారు. ఓహో, నేను నా బిల్ పేమెంట్స్, మొబైల్ రీఛార్జెస్ అందులోనే చేస్తున్నాను. ఓకే ఓకే, చాలా సేఫ్ అండ్ ఈజీ. అప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో అన్ని చేయగలమన్నమాట. మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్, వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్. నేటి నిత్య వార్తా సమాహారం ఇంతటితో ముగింపు. రేపటి వాసవి మిషన్ టుడేతో మళ్ళీ కలుద్దాం. జై వాసవి, జై జై వాసవి.